విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి బికి ప్రేమించిన మా పరలోకపు తండ్రి ఈ చివరి దినాన మీ పిల్లలమ్ముగా మీ మాటలు ఆలోచించడానికి పోను కొనుచుండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఎదుట నిలబడినటువంటి నాకు మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మాలో ఉన్నటువంటి మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వినిన మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు యసు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాం పరమతండ్రి ఆమె ప్రియమైన దేవుని వర్లరా గత రెండు దినాలుగా దేవుని వాక్యపు లోతులలోని అనేకమైన సంగతులు దేవుని కృపను బట్టి మనందరూ నేర్చుకుంటున్నాం దేవాది దేవుడు తన ప్రేమను ఇప్పటికీ మన పట్ల వెల్లడి చేస్తున్నాడు అనటానికి నిదర్శనమే ప్రకటింపబడుతున్నటువంటి ఈ వాక్యం దేవుని మాటలు ఇంకా భూమి మీద ప్రకటింపబడుతూ ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ ప్రపంచం పట్ల తన ప్రేమను ఇంకా వెల్లడి చేస్తూనే ఉన్నాడు రాత్రి మీరు విన్నారు వందేళ్ల పాటు అవిధేయులైన వారి వద్దకు తన మాటను పంపిస్తూనే ఉన్నాడు ఈ వందేళ్లలో అవిదేవులైనటువంటి వీరిలో ఎవరైనా మారు మనస్సు పొందుతారేమోనన్న ఆశతో దేవుడు ఆయన మాటల్ని పంపిస్తూనే ఉన్నాడు భూమి మీదకి కానీ ఎవ్వరూ ఆయన మాట వినలేదు కేవలం ఎనిమిది మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందిరి నేను అక్కడి వరకు మనం దేవుని గ్రంథాన్ని పరిశీలన చేశాం ఇప్పుడు ఆ మాటల్ని కంటిన్యూ చేస్తూ చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది నుంచి జాగ్రత్తగా మరలా చూద్దాం పంతొమ్మిది నుంచి జాగ్రత్తగా మరలా చూద్దాం దేవుని దీర్ఘశాంతం దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుచు ఉండినప్పుడు పూర్వం నావాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా వాడ రెడీ అవుతూ ఉండగా వందేళ్ల పాటు నిర్మాణం జరిగింది రాత్రి ఆ వాడ మీరు తెరల మీద చూశారు నిర్మాణం జరుగుతూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా పాపమనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అంటే వందేళ్లలో ఆయన మాటలు వినబడుతున్నాయి అంటే ఆయనకు ప్రపంచం మీద ప్రేమ ఉందా ప్రేమ లేదా ఆయనకు పిల్లల మీద ప్రేమ ఉందా ప్రేమ లేదా ఉంది ఉంది కాబట్టి దేవుడి మాటలు వినగలిగే అవకాశం ఉంది మనకి ఈ విషయం చాలామందికి అర్థం కాదండి విస్తృతంగా దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయి అంటే అర్థం ఏంటనుకుంటున్నారు దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు దేవుడు దీర్ఘశాంతము గలవాడై తన ప్రేమను ప్రపంచానికి బయలుపరుస్తున్నాడు గనుకనే మనం దేవుని మాటలు వినగలుగుతున్నాం లేదంటే దేవుని మాటలు వినే అవకాశం మనకు ఉండదు దేవుని మాట వినే అవకాశం మనకు దక్కింది అంటే కారణం దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేస్తున్నాడు అని అర్థం రైట్ ఆ తర్వాత చూడండి ఏమనుందో ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది నీటి ద్వారా ఏం పొందిరి రక్షణ పొందిరంటే నీటిలో వాడపై వాడ లోపల తప్పించుకున్నారు నీటి ద్వారా నీటిలో మునిగిపోవాల్సిన వారు ఆ నీటిలో మునిగిపోకుండా అందరితో పాటు చచ్చిపోకుండా అందరితో పాటు కొట్టుకునిపోకుండా తప్పించుకున్నారు నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అన్నాడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది మొదటి రోజు మీరు విన్నారు సువార్తను గురించి మాట్లాడుతూ క్లాసులో మీరు ఏ స్వార్తనైతే నమ్మారో ఆ స్వార్తను గట్టిగా పట్టుకున్న ఏడల ఆ స్వార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అని కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో మీరు చదువుకున్నారు క్లాసుల్లో ఆ బాప్తిస్మము దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుకున్నది ఆ బాప్తిస్మానికి ముందు ఏముండాలని మొదటి రోజు మాట్లాడుకున్నావు వినాలి విన్న తర్వాత పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాపడిన వాడే మారు మనస్సు పొందుతాడు దేవుని మాట విని ఎవడైతే పొడవ పడతాడో వాడే మారు మనస్సు పొందుతాడు దేవుని మాట ఎవడైతే వినడో సరిగా ఎవడు సరిగా పట్టించుకొనడో వాడు మారు మనస్సు పొందడు ఈరోజు చాలామంది క్రైస్తవులు మారు మనస్సులో లేరు మాయ మనస్సులో ఉన్నారు అదే ఈ రెండు రోజుల్లో మీరు విన్నారు దేవుడు ఇస్తున్నటువంటి ఈ ఉచితమైన అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప దాన్ని స్వీకరించాలన్న ఆలోచనలో లేరు ఉచితంగా మీ పాపాలన్నీ మాఫీ చేస్తానని దేవుడు పిలుస్తున్నా దేవుని పిలుపుకు లోబడనొల్లని దౌర్భాగ్యులుగా ఈరోజు ప్రపంచ ప్రజలు కనబడుతున్నారు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు శరీర మాలిన్యము తీసివేయుట కాదు బాప్తీస్మం అనగానే నీటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి సబ్బుతో వంట్టుకున్నటువంటి మురుకు లేదా ఒంటికున్నటువంటి ఆ మలినం కడిగేసుకోవటం కాదు మాలిన్యము తీసివేయుట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఏసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు పునరుద్ధానుడు అయ్యాడని నమ్మి నువ్వు నీటి దగ్గరికి వెళ్ళి ఏం పొందావు బాప్తిస్మం పొందావు బాప్తిస్మం పొంది ఏమయ్యావు తిరిగి లేపబడ్డావు తిరిగి లేపబడ్డావు అంటే అర్థం ఏంటో తెలుసా నా క్రీస్తు లేచాడు నేను ఆయన పునరుద్ధానముందు విశ్వాసం ఉంచుతున్నాను గనుక నేను కూడా ఆయనతో తిరిగి లేప పడుతున్నాను ఇది మనం ఇచ్చే ప్రత్యుత్తరం అంటున్నాడు చూడండి నా యేసు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఇప్పుడు నేను సమాధి చేయబడి నీటిలో తిరిగి లేస్తున్నానంటే దాని ఏంటి నేను సమాధి చేయబడి తిరిగి లేస్తున్నానంటే దాని ఏంటి నేను కూడా నా యేసు పునరుద్ధానంలో అవుతున్నాను ఆయన పునరుద్ధానుడై మూడవ దినాన్ని తిరిగి లేచాడు నేను కూడా తిరిగి లేస్తున్నాను ఇది మనం ఇచ్చే ప్రత్యుత్తరం మరి ఈ బాప్తిస్మలో పశ్చాత్తాపడి మారుమనసు పొంది ఈ నీటి ద్వారా రక్షణ పొందాలన్న ఆలోచనలో నేటి క్రైస్తవ ప్రపంచం కానీ మానవ ప్రపంచం కానీ ఉందా ఉందా అని మీరు ఆలోచిస్తే ప్రియులారా చాలామందికి దేవుని మాట వినబడుతుందన్న ఆనందమే లేదు దేవుని మాట వినబడుతుంటే స్వీకరించాలన్న ఉద్దేశాలు లేవు దేవుని కొరకు బ్రతకాలన్న తలంపులు లేవు దేవుని ఇష్టాలు నెరవేర్చాలన్న ఆలోచనలు లేవు గనుకనే నోవహు దినములలో ఏదైతే జరిగిందో మనుష్య కుమారుని రాకడ దినములు కూడా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి అంటే ప్రకటింపబడుతున్నా అందరూ వినరు ప్రకటింపబడుతున్నా అందరూ వినరు విన్నట్టుగా నటిస్తారు కానీ పట్టించుకోరు నోవహు దినాలు ఎలాగైతే ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ దినములు కూడా అలాగే ఉండును అన్న మాట ఒకసారి మనం చూద్దాం లోకాసు వార్త లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన జాగ్రత్తగా చూడాలి నోవహు దినములలో అనగా ఏ దినములు ఇవి నోవహు దినములంటే జలప్రలయపు కాలములో దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును మార్పు ఉంటుందా సేమ్ టు సేమా చెప్పండి మార్పు ఏమైనా ఉంటుందా సేమ్ టు సేమ్ అదే పొజిషనా మనుషులది అదే పొజిషన్ మనుషులది ఏ మార్పు ఉండదు నోవహు దినములు ఎలా మనుష్య కుమారుని రాకడ దినములు కూడా అలాగే ఉండును మనుష్య కుమారుడు రాకడ సంభవించే దినములు కూడా అలాగే ఉంటాయి ఎలాగుంటారట మనుష్యులు నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి బడుచు అంతలో జలప్రలయము వచ్చి వారిని నాశనము చేశాను చూసారా కేవలం ఇక ఏ పని ఉండదు అట మనుషులకి ఏం పని అట తినడం బాగా తాగడం పెళ్ళాడేయడం పెళ్ళిళ్ళకి ఇచ్చేయడం అంటే శరీర సంబంధంగా సుఖపడడం తప్ప మరొక పని ఉండదు ఈరోజు కూడా సమాజాన్ని చూడండి పొద్దున్న లేచాం సాయంత్రం వరకు మన ఆలోచనలు అన్నీ దేని చుట్టూ తిరిగాయి తిండి అంతే కదా ఇంక వేరే ఆలోచనలు దరిద్ర కొట్టి బతుకులు ఇంక వేరే ఆలోచనలు ఏమన్నాయి ఏం తిందాం తర్వాత ఏం తాగుదాం కొంతమంది అయితే పండగ పేరు చెప్పుకుని రోజంతా రోడ్లు దుడుస్తారు రోడ్లు దుడవడం అంటే చీపురులతో కాదు శరీరాలతో దుడుస్తారు రోడ్లు ఏ ఫుల్గా తాగి చీపురు కట్టలతో పని లేదు ఇంకా రోడ్డు వాడే వాడే దుడుస్తాడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దొల్లుతాడు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి కేపడుచు తినడం తాగడం అయిపోయిన తర్వాత ఇంకేముంది దీనికి పని కదా కామం కామంతో కళ్ళు ముసుకుపోవడం తినాలి తాగాలి సుఖపడాలి అంటే ఇవి తప్ప వేరే ఆలోచనలు నోవహు దినాల్లో లేవా ఇవి తప్ప వేరే ఆలోచనలు నోవహు దినాల్లో లేవా లేవు నేటికి మనుష్యుల పరిస్థితి అలానే ఉంది అది నా మాట కాదు సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు ఇవి నేటికి మనుషుల పరిస్థితులు మనుషుల పద్ధతులు ఇలానే కొనసాగుతున్నాయి ఏమి తిందుము ఏమి తాగుదుము ఏమి ధరించుకుందుము ఎలా సుఖపడదుము ఎలా సంతోషించదము ఎలా నాట్యమాడదాము ఎలా ఆనందిద్దాము ఇవి తప్ప వేరే ఆలోచన మనిషి జీవితంలో రావట్లేదు సంపాదించుకోవడం సందడి సందడిగా తినడం ఇంకా సందడిగా అనుభవించడం ఇంకా సందడిగా ఇదే జీవితం ఏళ్ళు గడిచిపోతున్నాయి మనిషి బ్రతుకులో ఏళ్ళు గడిచిపోతున్నాయండి ఏళ్ళు తరాలు తరాలు గడిచిపోతున్నాయి రోజులు రోజులు దొరికిపోతున్నాయి పుట్టిన పిల్లాడు ముసలాడైపోతున్నాడు కానీ ఆ బ్రతుకులో మాత్రం ఎలాంటి మార్పు కనబడట్లేదు పుట్టాడు మొసలాడైపోయాడు మొసలాడైపోయిన మనిషి జీవన విధానం అలాగే ఉంది తినండి తాగండి సుఖపడండి పెళ్ళాడండి పెళ్ళిళ్ళకి ఇచ్చేయండి ఆనందించండి సంతోషించండి ఇదే జీవితం అనుకుంది ప్రపంచం ఆ జీవితంలో ఉండి దేవుని పూర్తిగా విస్మరించింది పాపానికి లొంగిపోయింది దేవునిలో ఉన్నామనుకుంటూ పాపంతో బ్రతుకుతున్న మనుషులు దేవునిలో ఉన్నామనుకుంటూ పాపానికి లొంగిపోయిన మనుషులు అవిధేయులు అన్యజనులు అంటారా వాళ్ళ దగ్గర వాక్యం లేదు అన్యజనులకు వాక్యం తెలీదు గనుక వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి వీళ్ళకి వాక్యం తెలుసు కదా వాక్యం తెలిసిన వాడు ఎలా ఉంటాడు మరి ఎలా ఉండాలి మరి అని అంటే యేసుక్రీస్తు కాలంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది స్త్రీ మీ అందరికీ తెలుసు స్త్రీ ఈ స్త్రీకి వాక్యం తెలుసా తెలీదా ధర్మశాస్త్రం సమరయులకు ధర్మశాస్త్రం తెలుసా తెలీదా తెలుసు ఎలా తెలుసు ఒకనాడు షోమ్రోను పట్టణంలో వీళ్ళందరినీ అన్యజనులందరినీ తీసుకొచ్చి ఒక రాజు కూర్చోబెట్టాడు కాపురం పెట్టాడు ఇస్రాయలందరినీ తీసుకెళ్ళిపోయి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం మీరు తర్వాత చదువుకోండి అలా పెట్టినప్పుడు వాళ్ళని సింహాలు వచ్చి తినేస్తూ ఉంటాయి అప్పుడు ఈ దేశపు దేవుని మర్యాద మీకు తెలియకలా సింహాలు తినేస్తున్నాయి ఈ దేశంలో ఉండేవాళ్ళు ఈ దేశపు దేవుని మర్యాద తెలుసుకోవాలి అని ఒక యాజకుడిని పంపిస్తాడు వాళ్ళ మధ్యకి అలా యాజకుడు వచ్చి వాళ్ళకి వాక్యం నేర్పిస్తాడు ఆ దేశపు దేవుని మర్యాద ధర్మశాస్త్రం సమరయులకు తెలియజేస్తాడు అప్పటి నుండి సమరయులు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారు దేవుని నమ్మి దేవుని కొరకు ఆలోచిస్తూ ఉంటారు వారు ఇస్రాయలీలు కారు కానీ వాళ్ళు ఉంటున్న పట్టణంలో ఆ దేవుని మర్యాద నేర్చుకొని సమరయులుగా పిలువబడ్డారు ఏసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించే పనిలోనే ఉన్నారు వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూస్తారు ఒకసారి ఆ మాట చూద్దాం రాజుల గ్రంథం రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు అశురు రాజు బబులోను కూత అవ్వ హమాతు శపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసి రే షోమ్రోను పట్టణాలలో కన్యజనులు వచ్చారు ఇస్రాయెలీని తీసేశాడు అయితే వారు కాపుర మొండను ఆరంభించినప్పుడు ఇరవై ఐదో వచ్చిన జాగ్రత్తగా చూడాలి అయితే వారు కాపుర మొండను ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేనివారు గనుక ఎహోవా వారి మధ్యకు సింహములను పంపెను వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారు అక్కడ అప్పుడు ఏమొచ్చాయట అడవిల్లోంచి సింహాలు వచ్చి తినడం మొదలెట్టాయి అప్పుడు భయం పుట్టింది వీళ్ళకి అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకున్న షోమరోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన ఎవరిని పంపించారట సింహాలను పంపించాడు దేవుని మర్యాద లేకుండా లోక మర్యాదను అనుసరిస్తున్నారు దేవుని మర్యాద మీకు తెలియాలి లోక మర్యాదలో మీరుంటే దేవుడు ఒప్పుకోడు అదే కొత్త నిబంధనలు కూడా చెప్తాడు మీరు లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోకపు మర్యాదను అనుసరించకూడదు దేవుని మర్యాద అనుసరించాలి నీకు ఇష్టమైన కష్టమైన నష్టమైన సరే దేవుని మర్యాదని నువ్వు ఎప్పటికీ అనుసరించాలి అలా వాళ్ళు అనుసరించలేదు వాళ్ళు లోకస్తులు కదా వచ్చి దేవుడు పిల్లలున్న ప్రాంతంలో కాపురం ఉంటూ దేవుడికి విరోధంగా బ్రతుకుతుంటే సింహాలు వచ్చాయి సింహాలు వచ్చి చంపుతుంటే భయం పుట్టింది అప్పుడు ఏమన్నారట అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు అప్పుడు ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశ్షూరు రాజుతో మనవి చేయగా ఇరవై ఏడవ చనం అశ్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడు అచ్చటికి పోయి అక్కడే కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించను మీరు ఎలాగైతే ఈ పట్టణంలో లేదు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో కూడుకున్నారో ఇక్కడ మీకు కూడా దేవుని మర్యాద నేర్పబడుతుంది వారం వారం మీరు నేర్చుకునేది ఎవరి మర్యాద దేవుని మర్యాద ఇప్పుడు మీరు సభల ద్వారా క్లాసుల ద్వారా నేర్చుకునేది ఎవరి మర్యాద దేవుని మర్యాద మీరు ఈ లోకపు మర్యాదను అనుసరించకూడదు దేవుని యొక్క జ్ఞానమును ఆయన కోరికను మీరు తెలుసుకొని ఆయన మర్యాద ప్రకారంగా మీరు నడుచుకోవాలి ఆయన ఏదైతే చెప్పాడో అదే మీ బ్రతుకులో జరిగించాలి ఏమండి అది చెప్తున్నాడు అప్పుడు ఏం చేశాడట ఇరవై ఎనిమిది వచ్చిన కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యహోవాయందు భయభక్తులుగా ఉండదగిన యోవాయందు భయభక్తులుగా ఉండ తగిన మర్యాదను వారికి బోధించెను అర్థమవుతుందా అలాగే ఈ సోమ్రోనులో ఉన్న వాళ్ళే తర్వాతి కాలంలో సమరయులుగా పిలువబడ్డారు అది కూడా మీరు చూడాలనుకుంటే రాజుల మొదటి గ్రంథం పదహార అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం రాజుల మొదటి గ్రంథం పదహార అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండకు నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టను కింద పుట్టినోట్లో ఏమి రాశాడు చూడండి సామర్యా అంటే షోమ్రోను పట్టణానికి తర్వాతి కాలంలో ఏమని పేరు వచ్చింది సమరియా ఆ ప్రాంతానికి ఆ తర్వాత ఆ సమరయ్యలో ఉన్న వాళ్ళందరినీ ఏమని పిలిచేవారు సమరయులు ఊరు పేరును బట్టి ఆ ప్రాంత వాసులను పిలిచేవారు నజరేయుడు దేని బట్టి నజరేయులు దేన్ని బట్టి నజరేయులు దేని బట్టి చెప్పండి నజరేయులు అనే పేరు దేన్ని బట్టి వచ్చింది నజరేతు గ్రామములో నజరేతు ప్రాంతములో నివసించేవారు గనుక నజరేయులు ఇప్పుడు ఈ సమరయులలో ఒక ఆమె ఎవరు సమరయ్య స్త్రీ వాక్యం తెలుసా తెలీదా తెలుసు దేవుని మర్యాద తెలుసుకున్నారా తెలుసుకోలేదా వాళ్ళు పితరులు తెలుసుకున్నారు దేవుని మర్యాదను యాజకులు వాళ్ళకి బోధించారా బోధించారు అలా బోధించినందువల్ల ఏమొచ్చి తినేసాయని సమరయ్య స్త్రీకి తెలుసు సింహములొచ్చి చంపేశాయని కూడా ఈ చరిత్ర అంతా వాళ్ళకే తెలుసు అసలు వాళ్ళకి దేవుని వాక్యం ఎలా పరిచయం అయిందో తెలుసు దేవుని గ్రంథం ఎలా పరిచయం అయిందో తెలుసు దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసు అన్నీ తెలుసు రైట్ ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సామరయ్య ప్రాంతానికి వెళ్ళారు యోహానుస్వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ యోహాను యోహానుస్వార్త నాలుగవ అధ్యాయం నాలుగవచ్చును జాగ్రత్తగా చూడాలి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసిపోయి ఆ రీతిని ఆ బావి వద్ద కూర్చున్నారు అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల అయ్యను మధ్యాహ్నం ఎవరికైనా మధ్యాహ్నం పన్నెండు అయితే ఏమొస్తుంది ఆకలిస్తుంది ఏదో ఒకటి తినాలి ఏసుక్రీస్తు క్రీస్తుపురం వారు కూడా శరీరధారిగా భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయనకి ఆకలి ఉంది దప్పిక ఉంది రైట్ అలా కొని ఆయన అక్కడ కూర్చున్నప్పుడు స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకెమ్మని ఆమెను అడిగాను ఏమన్నారట అమ్మ కొన్ని నీళ్లు పోస్తావా దాహంగా ఉంది కొన్ని నీళ్లు పోస్తావా అని అడిగారు అప్పుడు ఆమె ఏమందట ఆయన శిష్యులు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండ్రి ఊరిలోకి వెళ్ళి ఆహారం కొనుక్కొద్దామని శిష్యులు వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు అంటరిగా ఉన్నారు ఆ సమరయ్య స్త్రీ యూదుడవైన నీవు సమరయ్య స్త్రీనైనా నన్ను దాహోన్నకిమ్మని ఎలాగొడుగుచున్నావని ఆయనతో చెప్పాను అంటే ఇప్పుడు ఎలాగైతే మన భారతదేశంలో కుల వ్యవస్థ ఉందో అంటరానితనం అనేది ఎలాగైతే ఉందో వాళ్ళకు కూడా అలాంటి జబ్బే ఉండేది అప్పుడు సమరయ్యలతో యూదులు ఏం చేయరు సాంగత్యము చెయ్యరు ఎందుకంటే సమరయ్యలు అంటే తక్కువ వాళ్ళు మన దేవుని మర్యాద వాళ్ళకి తెలిసిన మనం ఉన్న పట్టణంలో వాళ్ళు నివసిస్తున్నా మనకి వాళ్ళతో సాంగత్యం లేదు అని అనుకునేవారు యూదులు అదే మాటిమే యేసుక్రీస్తు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తుంది ఏమని మీరు సమరయులతో సాంగత్యం చేయరు కదా యూదులు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు నువ్వు నన్ను నీళ్ళెందుకు అడుగుతున్నావు మరి మీ వాళ్ళు మా వాళ్ళని దగ్గరికి రానేవారు కదా మరి నువ్వు మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి నువ్వు నన్ను నీళ్ళు అడిగి అనడం ఏంటి అని అంటుంది అప్పుడు ఆయన ఏమన్నారట అందుకు ఏసు పదవోచనం మీరు అందరు అండర్లైన్ చేసుకోవాలి అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియో ఎరిగి ఉంటే ఏమి ఎరిగి ఉంటే దేవుని ఎరిగి ఉంటే దేవుడిస్తున్న ఈ ప్రపంచానికి దేవుడిస్తున్న వరం ఏంటో నీకు అర్థమై ఉంటే నువ్వు నన్ను నువ్వు నన్ను అడిగేదానివి బ్యాంక్ మేనేజర్ మీ ఇంటికి వచ్చాడు బ్యాంకు మేనేజర్ మీ ఇంటికి వచ్చాడు రుణాలు అందరికీ మాఫీ అవ్వట్లేదు బ్యాంకు మేనేజర్ ఎవరికి చేస్తే వాళ్ళకే అవుతున్నాయి మీ ఇంటికి వచ్చింది మేనేజర్ అని తెలిస్తే నువ్వు వెంటనే ఏమడుగుతావు చెప్పు అయ్యా మా రుణం మాఫీ చేసేయండి అయ్యా ఒక చెంబుడు నీళ్లు కాదయ్యా బిందెలు బిందెలు నీళ్లు పోస్తాను బిందెలు బిందెలు నీళ్లు పోస్తాను మా ఇంట్లోనే భోజనం చేయండి మూడు రోజులు కావత నాలుగు రోజులు తినండి బాబు ఆ రుణం ఏదో కొంచెం మాఫీ చేసి పెట్టండి అయ్యా నీకు నిజంగా వచ్చినవాడు బ్యాంక్ మేనేజర్ అని అర్థమైతే అడుగుతావా అడగవా ఖచ్చితంగా అడుగుతావు ఏసుక్రీస్తు కూడా ఏమంటున్నారు తెలుసా నీకు దేవుని వరం అర్థమైతే నీకు దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో అర్థమైతే నీకు నిన్ను దాహానికి ఎవడో నువ్వు ఎరుగుంటే నువ్వు ఆయన్నే అడిగేదానివే నీ ఇంటికి వచ్చాడు నీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నీకేదో వింతగా ఉందా నువ్వు ఆయన్ని అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చులని ఆయన ఆమెతో చెప్పాను ఏసుక్రీస్తు ఏమిస్తానంటున్నాడు జీవజలము అనగా జీవజలము అంటే ఏంటి ఆత్మకు దాహాన్ని తీర్చే వాక్యము పరలోకాన్ని మనకిచ్చే వాక్యము జీవజలము పరలోకానికి నడిపించే వాక్యము మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము నీకు జీవజలం ఇస్తాడు నువ్వు పరలోకానికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాడు నీ గొప్ప జీవితాన్ని ఇస్తాడు అది దేవుడిని ఇచ్చిన వరం ఈ పనికి మాలిన లోకంలో ఎంతకాలం ఉంటావు నోవహు దినాల్లో జలప్రలయంలో కొట్టుకుపోయినట్టుగా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ లోకం అంతా నాశనం కాబోతుంది ఏసుక్రీస్తు రెండవ రాకడలో ఈ లోకం ఈ లోకంలో ఉన్నవి కనిపించేవి సమస్తము అగ్ని కొరకు నిలువ చేయబడినవై ఉన్నవి అగ్ని కొరకు నిలువ చేయబడినవై అగ్నిలో కాల్చబడుటకు సిద్ధముగా ఉంది ఈ లోకం పాతాళానికి జారిపోవుటకు నరకాగ్నికి బలైపోవుటకు సిద్ధంగా ఉంది మానవ సమాజం ఇలాంటి సెక్యూరిటీ లేని ప్రాంతంలో అణువు కాని ప్రాంతంలో సురక్షితం కాని ప్రాంతంలో మీరే ఉంటారు మీకు సురక్షితమైన ప్రాంతాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు అది మీకు ఇచ్చినటువంటి వరం అక్కడికి వెళ్ళాలంటే మీలో పాపం ఉండకూడదు ఆ పాపాన్ని కూడా ఉచితంగా తీసేద్దాం అనుకుంటున్నాడు దేవుడు కేవలం మీరు విశ్వసించి పశ్చాత్తాపబడి పొడవబడి మారు మనసు పొందడం ద్వారా మారు మనస్సు పొంది ఆయన కోరిన బాప్తీష్మంలో పునరుద్ధానాన్ని విశ్వసించడం ద్వారా క్రీస్తు పునరుద్ధానాన్ని మీరు కూడా విశ్వసించి ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా బాప్తీష్మం పొందడం ద్వారా నీటి బాప్తిష్మం మీ పాపాలని ఉచితంగా రద్దు చేసి మీకు ఒక ఉన్నతమైన సురక్షితమైన ప్రాంతాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నీకు ఆయన జీవజలమిస్తాడమ్మా ఈ పనికిమాలను నాకు ఎక్కువ కాలం ఉండదమ్మా తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడు కర్నూలు కర్నూలు అంతా అతలాకుతలం అయిపోయింది ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉన్నారా చెప్పండి ఉన్నారా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారా లేరు సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోయారు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు మొన్ననే గూడూరు నెల్లూరు చెన్నై పరిసర ప్రాంతాలు వరదమయమైపోయాయి పెద్ద పెద్ద వాళ్ళే అడుక్కుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోట్లు ఉన్న వాళ్ళే పులిహోర పొట్టాల కోసం డాబా ఎదురు చూశారు కొంతమంది అయితే వాళ్ళ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు తమకున్నవన్నీ కొట్టుకుపోయే చివరికి పశువులు కూడా కొట్టుకుపోయాయి గూడూరులో వరదలకి నెల్లూరు గూడూరు పరిసర ప్రాంతాల్లో పశువులు కూడా కొట్టుకుపోయాయి వరదలకి చెన్నై పట్టణం అయితే అతలాకుతలం అయిపోయింది అప్పుడు ఆ ఆ ప్రాంతంలో ఉండలేక ఆ ప్రాంతపు పరిస్థితులు వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడ మనం ఉండలేము సురక్షితమైన ప్రాంతాలకు మనం వెళ్ళిపోవాలి ఒక విపత్తు ఒక ప్రాంతానికి సంభవిస్తుందని తెలిసినప్పుడు ఆ ప్రాంతంలో నుండి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అలా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చే వాళ్ళను దేవుళ్ళు అంటారు మిలటరీ వచ్చింది నేవీ వాళ్ళు వచ్చారు బోట్ల మీద మునిగిపోయిన వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని వాటిని కాపాడి బోట్ల మీద సురక్షిత ప్రాంతాలకు చేరుస్తుంటే ఆ భాగ్యులందరూ చేతులెత్తి దండాలు పెట్టారు వాళ్ళకి ఎందుకు దండాలు పెట్టారు మేము కూరుకుపోయాం ఇందులో ఇరుక్కుపోయాం ఒక 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 కుటుంబం అయితే ఇంట్లో ఇరుక్కుపోయింది ఇంటి నిండా నీళ్ళు వచ్చాయి కేవలం గాలి ఆడే ప్రాంతం కొద్దిగా ఉంటే కిటికీ దగ్గరకు వచ్చి గాలి పీల్చుకుంటున్నారు నిండిపోయింది మొత్తం అప్పుడు గోడ తవ్వి ఆ నీటిలో కిటికీ పగలగొట్టి వాళ్ళని బయటికి లాక్కొచ్చారు అప్పుడు వాళ్ళు చేతులెత్తి మొక్కారు మా మరి కొద్దిసేపు ఉంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి బాబు మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలని చేతులెత్తి మొక్కారు వాళ్ళకి మిలటరీ బలగాలకి అంటే పరిస్థితులు బాలేదు పరిస్థితులు బాగాలేని ప్రాంతం నుంచి పరిస్థితులు బాగున్న ప్రాంతానికి తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు ఆశించారు ఇక్కడ కూడా యేసుక్రీస్తు బ్రవ్వారు అదే చెప్తున్నారు స్త్రీకి అమ్మా నిన్ను ఎవడో దాహానికి కెమ్మని నిన్ను ఎవడో నీకు ఎరిగి ఉంటే నీకు అర్థమై ఉంటే బాబయ్యా నేను నీకు దాహమివ్వడేంటయ్యా నువ్వే నా దాహం తీర్చాలి నేను నీకు దాహం ఇచ్చేటంతటి గొప్పదాన్ని కాదయ్యా నీవే నా దాహం తీర్చాలి నా ఆత్మ దాహం తీర్చాలి పతనమైపోయి పాతాళానికి సిద్ధంగా ఉన్న నా బ్రతుకును అజ్ఞానాంధకారంలో మునిగిపోయి నా బ్రతుకు చీకటిమయమైపోయి అపరాధముల చేత పాపముల చేత చచ్చి దేవుడిచ్చి ఆ నిత్య జీవితాన్ని దూరం చేసుకుని ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో ఉన్న జీవితమే శాశ్వతం అనుకుని కంటి ముందు కనబడుతున్న ఈ అల్పకాల సుఖభోగాల కోసం ఆరాటపడుతూ ఐదు నిమిషాల సుఖానికి వెంపర్లాడుతూ ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దౌర్భాగ్యకరమైన బ్రతుకు బ్రతుకుతున్న నాకు నువ్వు దాహాన్ని తీర్చాలి తప్ప నేను నీ దాహాన్ని తీర్చేటంతటి గొప్పదాన్ని కాదయ్యా అని అనాలి కానీ నువ్వు ఎందుకు అలా అనలేకపోతున్నావు నీకు దేవుని వరము అర్థం కాలేదు నీవు దేవుని మర్యాద సరిగా నేర్చుకోలేదు దేవుని గ్రంథంలో ఏముందో నీకు సరిగా తెలీదు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కనుక నేను సరిగా అడగలేకపోతున్నావు రైట్ ఇప్పుడు నేను జీవజలాలు ఇస్తాను అనగానే అజ్ఞానంలో ఉన్న ఈమె ఏమడుగుతుందో చూడండి అజ్ఞానంలో ఏమేమి అడుగుతుందో చూడండి పదకొండవచనం అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదు నా దగ్గర అయితే బాల్చి ఉంది తాడుంది చేదు ఉంది నేనైతే లోపల నుంచి ఈ తాడుతో నీళ్ళని ఏం చేసుకుంటాను బయటికి తోడేసుకుంటాను నీ దగ్గర ఏం లేదే తర్వాత ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అంటే జీవజలం అంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటుంది బావిలో ఉంటుంది అనుకుంటుంది బుద్ధిహీనరాలు జీవజలం అనగానే బావిలో ఉంటుంది అనుకుని ఆ జీవజలం నీకు ఎలాగ దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అంటే ఈ బావిని తవ్వింది ఎవరట దృష్టిలో యాకోబు తవ్వాడిది ఇది యాకోబు బావి ఇది తవ్వింది ఎవరు మన పిత్రుడు యాకోబు ఆయన బావిది ఆయన కంటే నువ్వు అప్పాడువా తవ్వినోడి కంటే అప్పోడువా తను తాగాడు తన కుమారులు తాగారు తన పిల్లలు తాగారు పశువులు తాగాయి అందరూ ఈ బావి నీళ్ళు తాగారు తోడుకొని ఇప్పుడు ఇదే బావిలో నీళ్లు జీవజాలాలు ఉన్నాయి నాకు ఇస్తానంటున్నావు నువ్వు నీ దగ్గర చూస్తే ఒక బాల్చీ లేదు చేదా లేదు ఒక బకెట్ లేదు ఏం లేదు నీ దగ్గర తాడు కూడా లేదు ఎలా తోడతావయ్యా ఇందులో ఉన్న వాటిని బయటికి నువ్వు ఇందులో ఉన్న వాటిని బయటికి ఎలా తోడతావు నాకు ఎలా పోస్తావు నువ్వు నేను ఎలా తాగేది చూసారా అంతా శరీర సంబంధం అయిందే ఈరోజు క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ఏమి ఇస్తానన్నాడో మర్చిపోయారు ఏం అడుగుతారు మీరు వెళ్ళి చెప్పండి ఆయన ఏమి ఇస్తానని భూమి మీదకి వచ్చాడో మీరు మర్చిపోయారు క్రైస్తవులు మర్చిపోయారు ఎందుకు క్రైస్తవులు అందరూ తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారట ఆయన ఇస్తానన్నది తీసుకోవడానికి కాదు వీళ్ళు కావాల్సింది అడుక్కోవడానికి ఆయన ఇస్తానన్న వరాన్ని తీసుకోవడానికి వెళ్ళి సిద్ధంగా లేరు వీళ్ళు కావాల్సిన శరీర సంబంధమైన వరాలు అడుగుతారు మోకరించి అడుగుతున్న వరాలన్నీ శరీర సంబంధమైనవే ప్రభువా ఉద్యోగమనే వరమీ ప్రభువా ప్రభువా పెళ్ళనే వరమే ప్రభువా ప్రభువా ఆర్థిక సమస్యలు తీర్చి మాకు వరాలివి ప్రభువా ఇల్లనే వరమీ ప్రభువా పిల్లలనే వరమీ ప్రభువా రోగము తగ్గించే ఆరోగ్యమనే వరమీ ప్రభువా ప్రభువా మా భూమి అమ్ముడు పోవట్లేదు ప్రభువా ఎక్కువ రేటుకి మా భూమి వెలపరికే ఎక్కువ ధర పలికే వరమే ప్రభువా వీళ్ళు అడుగుతున్నవన్నీ శరీర సంబంధమైనవి ఆయన ఇస్తానన్నది ఆత్మ సంబంధమైనది ఆయన ఇస్తానన్న వరం ఆత్మ సంబంధమైనది వీళ్ళు అడుగుతున్నవన్నీ శరీర సంబంధమైనవి ఎక్కడైనా పొత్తు కుదురుతుందా ఎక్కడైనా పొత్తు కుదురుతుందా ఆయన మాటలేంటి ఈవిడ మాటలేంటి ఆయన మాట్లాడేది ఏంటి ఈవిడ మాట్లాడేదేంటి ఆయన అడుగుతున్నది ఆత్మ సంబంధమైనది ఇస్తానంటున్నది ఈవిడు కూరుతున్నది శరీర సంబంధమైనది అప్పుడు ఏమంటుందంటే అందుకు ఏసు పదమూడవచనం అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నువ్వు నీ నీళ్ళు ఎప్పటి నుంచి తెచ్చుకుంటున్నావు తల్లి ప్రతిరోజు వస్తావు నీళ్ళు తోడుకుంటావు వెళ్తావు త్రాగుతావు ప్రతిరోజు వస్తావు తోడుకుంటావు వెళ్తావు తాగుతావు ఇలా ఈ బావి నీళ్లు యాకోబు దగ్గర మొదలైంది అంటున్నావు ఎందరో తోడుకుంటున్నారు తాగుతున్నారు మళ్ళీ దాహం వేయట్లేదా వాళ్ళకి మళ్ళీ దాహం వేయట్లేదా పొద్దున తాగితే మధ్యాహ్నానికి దాహం మధ్యాహ్నం తాగితే సాయంత్రానికి దాహం దాహం అనేది నిరంతరంగా మన శరీరంలో జరిగే ప్రక్రియ నిరంతరం మనం నీళ్లు తాగుతూనే ఉండాలి ఈ నీళ్లను తాగినా మరలా తప్పికొంటావు కదమ్మా ఇంకా అర్థం కావాలని ఎంత విషదంగా చెబుతున్నాడు చూడండి ఈమెకు అర్థం కాలేదు శరీర సంబంధంగా ఆలోచిస్తుంది రక్షణ అనగానే శరీర సంబంధంగా బాప్తిస్మం అనగానే శరీర సంబంధంగా ఈ నిత్య జీవితం అనగానే శరీర సంబంధంగా అక్షయత అనే అనే మాట శరీర సంబంధంగా పునరుద్ధానం మృతులలో నుండి తిరిగి లేవటం ఇవన్నీ వీళ్ళకి అర్థం కావట్లేదు నిరీక్షణ లేదు ఎదురుచూపు లేదు దేనికోసం బ్రతకాలో ఏ విధంగా ఈ జీవితాన్ని ముగించాలో ఈ జీవితకాలంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఈమెకు తెలియదు ఎందుకు పక్కా శరీర సంబంధి ఆత్మ సంబంధమైన ఆలోచనలు కొంచెం కూడా లేవు అప్పుడు చూడండి ఏమంటున్నారు ఇంకా వివరంగా ఈమెకి చెప్పాలి లేదంటే ఈమెకు అర్థం కాదు ఇంకా వివరంగా చెప్పాలి లేదంటే అర్థం కాదు ఏమంటున్నారు ఈ నీళ్లు తాగు ప్రతి వాడు మారలా తప్పికొను నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును తప్పికొనడు ఆ నీళ్ళు అలాంటివి జీవ జలాలవి అవి నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకాయి సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి పాపమనే అంధకారంతో భయంకరమైనటువంటి దాస్యత్వంతో కూరుకుపోయినటువంటి ఈ పనికి మాలిన లోకంలో నుండి విడుదలనుగ్రహించి ఒక నిత్యమైన స్వాస్థ్యాన్ని మీకు ఇవ్వడానికి ఒక నిత్యమైన ఆనందాన్ని మీకు ఇవ్వడానికి ఒక నిత్య లోకాన్ని మీకోసం సిద్ధం చేశాను ఆ లోకానికి మనం అందరం వెళ్ళాలి అదే మీకు శాశ్వతం అక్కడ యుగ జీవితం ఇక్కడ కొన్నాళ్ళు జీవితం ఒకవేళ ఈ కొన్నాళ్ళ జీవితంలో ఈ లోకానికి ఆరాటపడి మీరు బ్రతికితే ఇక్కడ నుండి మీరు వెళ్ళాల్సిందే నరకాగ్నికి అక్కడ యుగ యుగాలు మీరు బాధింపబడాలి అక్కడ అగ్ని ఆరదు ఆత్మ చావదు ఆ వేదన చల్లారదు మీరు సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఇదిగో నిత్య జీవమునకై నిత్య జీవితానికి వెళ్ళటానికి మీలో ఊరుడి నీటి బుగ్గ నేనిచ్చే ఈ జీవపు మాటలు నేనిచ్చే ఈ జీవ వాక్యం అవే జీవజలములు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అలాంటి జీవజలాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ అవి ఆ నీళ్లు నేను వానికి ఇచ్చు ఆ నీళ్లు నిత్య జీవమునకై మనకై వానిలో ఊరిపోతాయట కొన్ని నీళ్ళు ఇస్తే యేసుక్రీస్తు ఆ నీళ్లు మనం నిజంగా స్వీకరిస్తే ఇక అక్కడి నుంచి నీళ్లు మనలో నుంచే ఓడతాయి నువ్వే నీళ్ళూరే బావిగా మారిపోతే ఇక నీకు దాహం ఏంటి నువ్వే నీళ్లు ఊరిపోయే బావిగా మారిపోతే నీకు దాహం ఏంటి దాహమే ఉండదు నీళ్లు ఊరే బావిగాను మారుతావు ఆ నీళ్లు తాగితే ఎంత వరం తెలుసా ఇది ఎంత గొప్ప వరం ఇది నీ పెట్రోల్ ట్యాంక్లోనే పెట్రోల్ పుట్టేస్తుంది నీ బండి పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ పుడుతుంది మూత ఓపెన్ చేయాల్సిన ఉందా ఎవరి దగ్గరికి వెళ్ళి బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదు ఇక అది అలా తిరుగుతానే ఉంటుంది ఎందుకు అందులో నుంచి పెట్రోల్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అలాంటి ఒక పరిస్థితి నీ హృదయానికి సంబంధించిన నీ ఆత్మకు సంబంధించిన ఒక వరం అది వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి ఇప్పుడైనా ఆలోచించాలి కదా ఇప్పుడైనా ఆలోచించాలి కదా చాలా వివరంగా చెప్పాడు నీలోనే ఓరతాయి నీళ్ళు అన్నాడు నీలోనే నీళ్లు అంటే మనిషిలో నీళ్ళు ఓరతాయి అసలు మనిషిలో నీళ్ళు ఓరతాయా గనుక తాగుతాడు బయటకు విడిచిపెడతాడు మనలో ఊరే నీళ్ళు ఏమీ ఉండవు కానీ దేవుడి మాట చెప్పాడు ప్రత్యక్షంగా మాట్లాడాడు అనగా మేము ఏమర్థం చేసుకోవాలి ఓ ఇది ఆత్మ సంబంధమైన మాట ఈయన ప్రవక్త ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు ఏదో వరం ఇవ్వడానికి వచ్చాడు ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది అని గ్రహించవలసినటువంటి ఆమె చివరికి ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుందో చూడండి ప్రియులరా అప్పుడు ఏమంటుందో చూడండి పదిహేను వచనం ఆ స్త్రీ ఆయనను చూచి అబ్బా బలే ఉందయ్య ఆఫరు చాలా బాగుంది ఆఫరు మంచి ఆఫర్ ఇచ్చావు కనుక నేను చేదు చేదుకొనడానికి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు తొందరగా ఇచ్చే బాబు చూసారే ఇక్కడ దాకా వచ్చి తోడుకొని వెళ్ళలేకపోతున్నాను బాబు ఇంత దూరం వచ్చి చేదుకొని వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు గనుక నేను ఇంకెప్పుడు తప్పికొని అంటున్నావు కదా అమ్మయ్యా ఇక గొడవే లేదు నీటి గొడవ లేదు అంటే ఇంకేదో ఉందనమాట ఎంత దూరం వచ్చి తోడుకుని వెళ్తుంటే ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఎంత దూరం వచ్చి నీళ్లు తోడుకుని వెళ్తుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఈ టైం ఖాళీ ఉంటే ఈ టైం పూడ్చి పెడితే ఈ టైంను వేరే పనికి ఉపయోగించుకోవచ్చు కాబట్టి నువ్వు ఆ నీళ్లు నాకు తొందరగా ఇచ్చేస్తే నేను తాగేసి వెళ్ళిపోతాను ఇక ఎప్పుడు మళ్ళీ చేదుకోవడానికి ఎంత దూరం రాను దేవుడు ఇస్తానన్నది ఒకటే వీళ్ళు కోరుతున్నది మరొకటి దేవుడు మరో జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు నువ్వు ఈ జీవితంలో ఏదైనా చేయి ప్రభు అని దేవుడి దగ్గరికి వస్తావు బోధించే వాళ్ళు కూడా ఈ జీవితంలోనే ఏదో మీకు చేస్తాడని బోధించే స్థాయికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి దేవుని మాటలు అర్థం కాలేదు దేవుడు మరో లోకానికి నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కానీ నువ్వు ఈ లోకం చుట్టూ తిరుగుతావు ఈ లోకంలోనివే కోరుకుంటావు ఈ లోకంలోనివే ఇమ్మంటావు ఈ లోకం కొరకే ప్రయాసపడతావు వాళ్ళు కూడా ఈ లోకం కోసమే ప్రభువుని నమ్మండి అని చెప్పే పరిస్థితుల్లో దిగజారిపోయారు అంటే వాళ్ళకి దేవుని మాటలు అర్థం కాలేదు దేవుడు మరో లోకానికి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని దేవుడు కోరుతుంటే లేదు సురక్షితము కాని ప్రాంతంలోనేమే ఉంటామని మనుషులు కోరుతున్నారంటే వీళ్ళకి అసలు దేవుని మాటలు అర్థమయ్యాయా దేవుని జ్ఞానం వీళ్ళకి అర్థమైందా వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఆయన మాటలు ఉన్నాయా లేవు శరీర సంబంధులు మరి ఈరోజు క్రైస్తవులు శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎవరికి అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు మీలో చాలామంది శరీర సంబంధులే దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో వస్తుంది దేవుణ్ణి నమ్ముకుంటే జీవితాలు బాగుంటాయి దేవుణ్ణి నమ్ముకుంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు రావు దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి కీడు మనకి సంభవించదు దేవుణ్ణి నమ్ముకుంటే ఇక్కడే మనం హాయిగా ఇల్లు కట్టుకుని పొలాలు కొనుక్కుని స్థలాలు కొనుక్కుని వెండి బంగారాలు పశువులు పిల్లలు ఆస్తులు అంతస్తులు చదువులు పదవులు ఉద్యోగాలు వ్యాపారాలు చక్కగా జీవించి చచ్చిపోదాం అంతేనా దేవుని నమ్ముకుంటే అంతేనా మీకు కావాల్సింది అంతే ఈ సమరయ స్త్రీ కూడా అలాంటి శరీర సంబంధమైన ఆలోచనతోనే ఉంది లోకమును ప్రేమిస్తుంది లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తుంది లోకపు బ్రతుకే కావాలనుకుంటుంది దేవుడిస్తున్న ఆ వరాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు అందుకే ప్రభు అన్నాడు నీవు దేవుని వరమును నీవు దేవుని వరమును నీకు నీకు ఆ వాడెవడు అదియును ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుతువు ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు నీకు అర్థం కాలా నీకు ఆయన మాటల్లోని భావం అర్థం కాలా అందుకే శరీర సంబంధంగానే ఉన్నావు చివరికి ఎంత దారుణంగా అడుగుతుందంటే అయ్యేదో తొందరగా ఇచ్చే బాబు నాకు టైం లేదు వెళ్ళిపోవాలి బిజీ షెడ్యూలు చాలా బిజీ షెడ్యూల్ బాబు నాది అది ఏదో తొందరగా ఇచ్చేస్తే తాగేసి వెళ్ళిపోతాను ఇక మళ్ళీ ఎప్పుడు ఈ బావి దగ్గరికి ఎంత దూరం రాను ఈ ఎక్కడో ఊరి ఉంది ఇది నీళ్లు చూస్తే పై పైన లేవాయే ఎక్కడున్నాయి బాగా లోతులో ఉన్నాయి ఎక్కడో ఊరి చివరుంది బావిలో బావిలో నీళ్ళేమో బాగా లోతుగా ఉన్నాయి తోడుకుని వెళ్ళాలంటే నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది గనుక నువ్వు తొందరగా ఇచ్చేస్తే నేను తీసేసుకుని వెళ్ళిపోతాను చూసారా అలాంటి శరీర సంబంధి అప్పుడు కేసుక్రీస్తు ప్రభు వారికి చాలా చరకు పుట్టిందండి ఇక నువ్వు ఎంత చెప్పినా నీకు అర్థం కాదా అర్థం కాదు ఎంత వివరంగా చెప్పినా ఇక నీకు అర్థం కాదా అర్థం కాదు ఎందుకు నువ్వు శరీర సంబంధివి గనుక నీకు ఎంత వివరంగా చెప్పినా అర్థం కాదు ఇప్పుడు నీ రూట్లోకి వచ్చి చెప్తాను ఆత్మ సంబంధంగా నేను ఎంత బోధించిన నీకు అర్థం కావట్లేదు కదా ఇప్పుడు నీ రూట్లోకి వచ్చి నీకు చెప్తాను అందుకేమన్నాడు చూడండి పదహారో వచనం ఏసు సరే అమ్మా నీకు నీళ్ళు కావాలి దాహం తీరిపోవాలి అంతే కదా ఇస్తానమ్మా ఒక పని చేయి నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఆమెతో చెప్పాను ఏమన్నాడు నీళ్ళు కావాలా దాహం తీర్చుకుంటావా సరే వెళ్ళి మీ ఆయన తీసుకునిరా నీ భర్తను తీసుకునిరా నీ భర్తను తీసుకుని వస్తే ఇద్దరు కలిపిచ్చేస్తానమ్మా నీళ్ళు వెళ్ళరా అన్నాడు అలాగ అనగానే ఏమేమంటుంది అయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదయ్యా నాకు అసలు ఇంకా పెళ్ళే కాలేదంటుంది అంటుంది వేలు నేలను పెట్టి గీస్తూ సిగ్గుపడిపోతూ నాకు ఇంకా పెళ్ళి కాలేదయ్యా ఏమైనా సంబంధాలు ఉంటే చూడండి మంచివి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు చూడండి ఏమంటుందో నాకు అసలు పెళ్ళే కాలేదు నాకు లేడు అనగా నాకు పెరిమిట్ లేడు ఎక్కడుంది ఇమ్మంటావు పెరిమిట్ని నాకు అసలు పెళ్ళే అవ్వలేదు నాకు పెరిమిటే లేడు అప్పుడు అన్నాడు ఏసుక్రీస్ ప్రభు యేసు ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఒక పెనిమిట్ లేడు తల్లి ఐదుగురు పెనిమిట్లు ఉన్నారమ్మా మహాతల్లి నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు నీకు ఒక లేడు నీకు ఐదుగురు పెనిమిట్లున్నారు ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిట్ కాడిడు ఆరోడు నీకు ఆల్రెడీ ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నాడు కూడా నీ పెనిమిటి కాడు వీడు ఆరవవాడు ఇలాంటి దౌర్భాగ్యకరమైన జీవితం జీవిస్తూ దాహం లేదా నీకు ఈ దాహమేనా ఆ దాహం లేదా పాపం చేస్తున్నాను పాపంతో నిండుకుపోయాను పాపంతో ఎండిపోయింది పాపంతో ఆత్మ ఎండిపోయింది జీవజలాలు దొరక్క పాపమనే ఎండిన భూమిలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన దానై పడి ఉన్నాను పాపమనే ఊబిలో కూరుకుపోయాను ఈ దాహం తీర్చి నన్ను పరలోకం వైపు నడిపించే నాదుడు లేడా అని ఎదురు చూడాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఇంకా ఇలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనతో కొట్టుమిట్టాడుతున్నావా నీకు ఆ నీళ్ళు ఇచ్చేస్తే దాహం తీర్చేస్తే చేదుకోడానికి దూరం రాకపోతే ఆరుగురు సరిపో ఇంకో పది మందిని పెట్టుకుంటావా ఏంటి నువ్వు చేసే పనేంటి నువ్వు సమాజంలోకి వెళ్ళి ఏం చేస్తావు ఈ ఆల్రెడీ ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నాడు కూడా నీవాడు కాడు షాక్ అయిపోయింది ఒక్కసారే షాక్ అయిపోయింది అసలు ఈ ఐదుగురికే ఒకరొకరికి తెలీదు ఈమె ఐదుగురిని మెయింటైన్ చేస్తుందని ఐదుగురిని మెయింటైన్ చేస్తున్నాను ఒకడికి తెలియకుండా ఒకడిని ఒకటి తెలియకుండా ఒకడిని ఎంత తెలివిగా మెయింటైన్ చేస్తుందో చూసారా అందుకే పెద్దలు కూడా అంటారు ఆడవాళ్ళు అబద్ధం చెప్తే సిమెంట్ వేసి ఇలా గోడ కట్టినట్టు ఉంటుందట మగోడు అబద్ధం చెప్తే ఉంటుందట మామూలుగా కొబ్బరాకులు తాటాకులు తెచ్చి తాళ్లతో దడిగట్టినట్టు ఉంటుంది అది తనితే పడిపోద్ది ఇది నువ్వు ఎంత తనినా పడదు నీ కాలు ఇరిగిపోద్ది అంతే ఒప్పుకోదు వెళ్ళు అంత మాట అంటావేంటి నేను మహా ఇల్లాలని కానీ ఈమె ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా ఒకరికి తెలియకుండా ఒకరిని ఐదుగురిని మెయింటైన్ చేసింది ఆరో అడుగు కూడా ఈ ఐదుగురి గురించి తెలియదు అసలు యేసుక్రీస్తుకే ఎంత అబద్ధం చెప్పేస్తుంది చూసారా అసలు నాకు పెళ్ళే కాలేదయ్యా నేను స్వచ్ఛమైన స్త్రీని స్వచ్ఛమైన కన్యని నాకు పెరిమిటే లేడయ్యా ఇటు ఈతోనే అబద్ధాలు ఆడేస్తుంది అంటే ఆ ఆరుగురితో ఎన్ని అబద్ధాలు చెప్పేస్తుందో మహాతల్లి చూసారా ఆమె జీవితం నిండా ఏం కనబడుతుంది రొచ్చు మలినం పైశాచికత్వం దౌర్భాగ్యం దుష్టత్వం ఘోరమైన దాహంలో ఉంది ఘోరమైన దాహం దేవుడు మాత్రం ఏమి నాకు ఇచ్చే దాహానికి ఇచ్చే ఇంత దూరం రాను ఈరోజు క్రైస్తవులు కూడా చేస్తున్న పనికి మాల పనులు అన్నీ చేసేస్తారు ఇప్పుడు ప్రార్థించండి అంటే ఒక్కొక్కరు గంట గంట చేస్తారు ప్రార్థన ఇదే క్యారెక్టర్ ఎవరిలో ఉంది సమర స్త్రీలో ఉంది ఇది అన్నీ తెలిసి చేసినట్టు వాక్యం అంతా అర్థమైపోయినట్టు వాక్యం గురించి మాట్లాడేస్తుంది మరి నీకు అన్నీ అర్థమైపోతే నీకు అన్నీ తెలిసిపోతే నీ బతుకెందుకు మార్చుకోలేదు నీ దాహం ఎక్కడ తీరింది లోకం మీద వ్యామోహం పెంచుకుని లోకం కోసం పరిగెడుతున్నావంటే ఇంకా నీ దాహం తీరలేదు దాహం తీరినవాడు లోకం మీద విరక్తి పెంచుకుంటాడు లోకం మీద వ్యామోహం పెంచుకున్నావంటే నీ దాహం తీరలేదు దాహం తీరకుండా చేస్తున్న పనికి మాలి పనులన్నీ చేసేస్తూ భయంకరమైన కార్యాలన్నీ చేసేస్తూ ఎక్కడికి వచ్చి మాత్రం నీతి మంతుల్లాగా దేవుని పిల్లల్లాగా ఎన్ని నాటకాలండి ఎందుకండి దరిద్రపు బ్రతుకు ఎందుక నీతి మాలిన బ్రతుకు దేవుడితోనే అబద్ధం చెప్తుంది నాకు అసలు పెనిమిటే లేడయ్యా సంబంధాలు ఏమైనా ఉంటే మంచివి చూడు మా ఇంట్లో వాళ్ళు ఈ మధ్య సంబంధాలు చదువుతున్నారు నాకేమో నచ్చట్లేదు నీ దగ్గర ఏమైనా తెలుసులో ఉంటే చెప్పు నాకు పెనిమిట్ లేడు నాకు ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే కేసుక్రీస్తు ప్రభువారు అవునమ్మా నీకు పెనిమిట్ లేడని నీవు చెప్పిన మాట నిజమే సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఉన్నోడు కూడా నీ పెనిమిట్ కాడు సత్యమే చెప్పివి సత్యమే చెప్పితివి అని అనగానే షాక్ అయిపోయింది షాక్ అయిపోయింది షాక్ అయిపోయి మాట మార్చేస్తుంది షాక్ అయిపోయి టాపిక్ మార్చేస్తుంది టాపిక్ ఏటో తీసుకెళ్ళిపోతుంది మా పే మా పిత్రులు ఈ పర్వతం పర్వతముందు ఆరాధించిరి మీరేమో ఎరుచులేములో ఆరాధించాలంటారు అసలు ఆరాధన ఏంటయ్యా ఏంటి అసలు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఏసుక్రీస్తు అన్న దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా రూట్లోకి వచ్చింది ఈయన ప్రవక్త ఈయన మామూలు వ్యక్తి కాడు ఈయన సామాన్యుడు కాదు అందుకే ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుందట ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుందట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా నేను చేసినవి మీకు కూడా తెలీదు ఊళ్ళో ఉంటూ ఎన్నో రహస్య కార్యాలు చేశాను దాహంతో బ్రతుకుతున్నాను పాప దాహంతో పాపంతో కుట్టుమిట్టాడుతున్నాను అంధకారంలో కూరుకుపోయాను ఎండిపోయిన బ్రతుకు బ్రతుకుతున్నాను జీవజలాలు లేని పరిస్థితిలో ఉన్నాను అలాంటి పరిస్థితిలో ఈ మహనీయుడు వచ్చాడు నా రహస్య జీవితాన్ని నాకు తెలియజెప్పాడు నేను రహస్యంగా చేసిన పాపపు బ్రతుకు నాకు తెలియజెప్పాడు నేనెంత దౌర్భాగ్యంగా ఊరి వారికి కూడా తెలియకుండా ఎంత సీక్రెట్గా నీచమైన కార్యాలు చేస్తున్నానో నాకు తెలియజెప్పాడు అలాంటి మహనీయుడు క్రీస్తు కాడా ఆయన మాట్లాడుతున్నప్పుడు నా హృదయం ఏమైంది పొడవబడింది ఆయన మాట్లాడుతున్నప్పుడు నా హృదయం పొడవబడింది గుచ్చుకుపోయాయి నాకు ఆ మాటలు గుచ్చుకుపోగానే పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకున్నాను అయ్యో నా జీవితం ఎందుకు ఎలాగైపోయిందని బాధేసింది చే ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నానని నా మీద నాకు అసహ్యం వేసింది ఎందుకు కొద్ది కాలపు జీవితం అరవై ఏళ్ళు లేదా యాభై ఏళ్ళ ఈ చిన్న జీవితంలో ఎందుకు నేను ఎలాంటి నీచమైన బ్రతుకు బ్రతకాలన్న కనిపించింది ఆయన మాటలు విన్నప్పుడు నా హృదయం నాలో మండిపోయింది పొడవబడింది ఈడవబడింది కొట్టబడింది బండ సుత్తి చేత ఎలాగైతే బద్దలు కొట్టబడుతుందో అలా ఆయన మాటల వలన నా హృదయం పగిలిపోయింది అలా పగిలిపోయినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను గమనించాను ఏ స్థితిలో ఉన్నానో నేను గుర్తించాను గనుక మారు మనస్సు మారు మనస్సు వచ్చింది మాట పొడవబడి పశ్చాత్తాపబడి మారు మనస్సు అలా నీచమైన రహస్యమైన జీవితాన్ని జీవిస్తూ ఏం కోల్పోయిందో అర్థమైంది అందుకే దేవుని వరం అలాంటి వాళ్ళందరినీ పిలిచాడు దౌర్భాగ్యులారా మారు మనస్సు పొందండి నీతి మాలిన బ్రతుకులు బ్రతుకుతున్న వారలారా నోవ దినములలో ఏదైతే జరిగిందో మనుష్య కుమారుని రాకడ దినముల్లో కూడా అదే జరగబోతుంది నీటి ద్వారా రక్షణలోనికి రండి సత్య మార్గంలోనికి ప్రవేశించండి పాప లోకాన్ని విడిచిపెట్టండి పాపం మీద వ్యామోహం చంపుకోండి లోకం మీద ఆశలు చంపుకోండి దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి ఉన్న కొద్ది కాలమైన నిప్పులా బ్రతికి చావండి అని దేవుడు పిలిస్తే దేవుని పిలుపును అందుకొనక దేవుని పిలుపును గుర్తించక దేవుని ప్రేమను గమనించక దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు ఈరోజు క్రైస్తవ సమాజం వెళ్ళిపోలేదా స్త్రీ మీకంటే బెటర్ కాదా సంవత్సరాల తరబడి వాక్యం నేర్చుకుంటూ ఈ రోజు మీ బ్రతుకులు ఉన్నాయ్ ఒకసారి ఆలోచించండి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఏది మీ దగ్గర దేవుడు కోరుకున్న నీతి ఏది మీరు మీ దగ్గర దేవుడు కోరుకున్న భయభక్తులు ఏది మీ దగ్గర దేవుని మర్యాద నేటికి లోక మర్యాదని అనుసరిస్తూ ఏం తినాలి ఏం తాగాలి ఏం సంపాదించుకోవాలి ఎలా సుఖించాలి ఎలా ఆనందపడాలి ఎలా పండగ చేసుకోవాలి దేవుడు సంతోషిస్తున్నాడా దేవుడు ఆనందిస్తున్నాడని ఏ ఏ సమయత్తు కూడా ఆలోచన మనిషి హృదయంలో లేదా దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా ఈ ఘటమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానా దుర్వినియోగం చేసుకున్నానా ఒక్కరైనా ఆలోచిస్తున్నారా ఈ రోజు నేను చస్తే ఈ రాత్రి నా ప్రాణం పోతే పరలోకం అనే మహాలోకం నాకు దక్కుతుందా అన్న ఆలోచన ఎవరిలో అయినా ఉందా లేదు లేదు నోవహు దినాలు ఎలాగైతే ఉన్నాయో ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి ప్రపంచ పరిస్థితి చూడండి ఏమైనా బాగుందేమో ఎక్కడ చూడండి పాపం రాజ్యం మేలుతోంది ఎక్కడ చూడండి పైశాచికత్వం దుర్మార్గత్వం దుస్తత్వం రాజ్యం మేలుతోంది మనుషుల జీవితాలు బాగలేదు మనుషుల జీవన విధానం బాలేదు మనుషుల ఆలోచనలు బాగాలేదు ప్రతివాణి హృదయాంతరంగము క్రోధముతో దుష్టత్వముతో భయంకరమైనటువంటి మలినంతో దురాశలతో నిండిపోయింది దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ దౌర్భాగ్యకరమైన కార్యాలు చేయటానికి ఈరోజు ప్రపంచం అలవాటు పడిపోయింది ఒక క్రైస్తవుని చూసినా ఒక అన్యుడిని చూసినా ఇద్దరికి పెద్దగా తేడా ఏం కనబడట్లా వాడి బ్రతుకు అలాగే ఉంది వీడి బ్రతుకు అలాగే ఉంది వాడి ఆలోచనలు లోకం చుట్టూ తిరుగుతున్నాయి వీడి ఆలోచనలు లోకం చుట్టూ తిరుగుతున్నాయి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలన్న ఆలోచనలే లేవండి ఇక మీకు దేవుని యొక్క జ్ఞానం ఏమర్థమైనట్టు తరాలు గడిచిపోతున్నాయి దేవుని వరం నిలిచే ఉంది ఎవరైనా వస్తారా వాడలోనికి వస్తారా సక్రమంగా నిలబడతారా ఈ పాప లోకం మీద వ్యామోహాన్ని తగ్గించుకొని అయ్యా ప్రళయంలో అగ్ని ప్రళయంలో నేను కూడా కొట్టుకుపోకుండా రక్షణ మార్గంలో సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని ఎవరైనా నన్ను అడుగుతారా అలా వచ్చే నావ కుటుంబం లాంటి పిల్లలు ఎవరైనా ఉంటారా అని దేవుడు వెతుకుతున్నాడు అలా వెదికే క్రమంలోనే ఇక్కడ సభలు జరుగుతున్నాయి ఎస్ మీరు నమ్మాలి అలానాడు జలప్రలయం సంభవించే సమయంలో పాటు ఇలాగే స్వార్థ ప్రకటన జరిగింది ఇలాగే జరిగింది స్వార్థ ప్రకటన కానీ ఆయన మాట ఎవ్వరూ వినలేదు ఈరోజు అదే ప్రకటన జరుగుతుంది నీకు మీలో వాళ్ళు ఎంతమంది రక్షణలోనికి వచ్చి నిజంగా స్థిరంగా నిలబడి ఆయన ఉన్న మహాలోకానికి ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలా అని నిరీక్షణ కలిగి బ్రతికేవాళ్ళు ఎంతమంది ఖచ్చితంగా మీలో చాలామంది వాళ్ళు ఉంటారు ఖచ్చితం ఇది ఎవడు ఆయన మాట అంగీకరించడో ఎవడు ఆయన వైపు తిరగడో ఎవడు ఆయన మాటల్ని గుర్తించడో అలాంటి ప్రతివాడు కొట్టుకుని పోతాడు ఈరోజు కొట్టుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు నవహు దినములు ఎలా ఉండును మనుష్య కుమారుని రాకడ దినములు అలాగే ఉండును అన్న మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి ఆయన ఇచ్చే వరాన్ని స్వీకరించడానికి ఆవిడ సిద్ధంగా లేడే దేవుడిచ్చిన దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని వదిలిపెడుతున్నారు రోమపత్రిక రెండవ అధ్యాయం పౌలు గారు చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు రోమపత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం రోమపత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహం ఎప్పటికీ 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 మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఏరుగక చూసావా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కడి నుంచో నన్ను తీసుకొచ్చి ఇక్కడున్న ఈ పిల్లల మనసుల్ని ప్రేరేపించి తరతరములలో తరగని వరమని టైటిల్ పెట్టి మీకు ఈ మాటలు ఎందుకు నేర్పింపజేస్తారని అనుకుంటున్నావు ఏమండి ఇన్ని మాటలు మీరు వింటున్నారే ఇన్ని మాటలు మీరు అర్థం చేసుకోకుండా ఎంత సంవత్సరాలు గడిచిపోయే కొలది మీరు ఇలాగే బ్రతికితే దేవుని అనుగ్రహైశ్వర్యము చదవండి దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఈ మాటలు నీకు వినబడుతున్నాయంటే నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడు నువ్వు మారాలి నువ్వు మారాలి నువ్వు మారాలి అందుకే నీకు ఈ మాటలు ఎక్కువగా వినిపింపజేస్తున్నాను నువ్వు మారాలి నీ బ్రతుకు మారాలి నీ ఆలోచన విధానం మారాలి నీ జీవితం మారాలి నీ నడవడిక మారాలి నీ ప్రవర్తన మారాలి తన బ్రతుకు ఏంటో తనకు అర్థమైంది కాబట్టే కదా వెళ్ళి ఒప్పుకుంటుందండి ప్రజల మధ్య నేను ఎంత దుర్మార్గురాలనో మీకు తెలుసు అసలు మీకు తెలీదు నేను చాలా దుర్మార్గురాలని నేను ఘోర పాపిని గనుక నా బ్రతుకంతా నాకు చెప్పాడు ఆయన ఆయన క్రీస్తు కాడా అని అడిగింది ఊరిలోకి వెళ్ళి కొండ విడిచిపెట్టి పారిపోయింది వచ్చిన పని వదిలేసింది ఇక ఈ దాహం కాదు తీర్చుకోవాల్సింది తీర్చుకోవాల్సిన దాహం వేరే ఉందని గమనించింది ఈ నీళ్లు లేకపోయినా పర్వాలేదు ఆ నీళ్లు తాగకపోతే చాలా ప్రమాదం ఈ నీళ్లు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితానికి సరిపోతాయి కానీ ఆ నీళ్లు యుగ యుగాల జీవితానికి సరిపోతాయి అని అనుకుంది గమనించింది జాగ్రత్త పడింది చూడండి పిల్లలు ఎంత మంచి మాట రాయబడిందో రోమపత్రిక రెండవ అధ్యాయంలో ఆయన ఐశ్వర్యమును ఆయన ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా తృణీకరిస్తావా అలాగే తృణీకరించారు కాలంలో ఎంతో ప్రేమతో దేవుడు ప్రకటిస్తుంటే వందేళ్ల కాలం పొడిగించాడండి వందేళ్ల కాలం పొడిగించాడు నావవు నువ్వు వాడ చేయను ఆయన వందేళ్ల పట్టు సమయం పట్టింది వాడ చేస్తూనే ఉన్నాడు వందేళ్ల కాలంలో ఎవడైనా మారతాడేమో అని దేవుడు చూశాడు ఎవడు మారలేదండి మీకు కూడా కాలం పొడిగింపబడుతూనే ఉంది శుభ్రంగా తిన్నారు మంచి పట్లు వేసుకున్నారు హాయిగా జీవితం నడిచిపోతుంది మీకు ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటూ పోతారు ఇప్పుడు మరలా పొద్దున్న నెగిస్తారు మళ్ళీ మీ జీవితం సరా మామూలే కానీ ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు ఇది నిజం ఏదో ఒక రోజు నో డౌట్ వచ్చే సంవత్సరం మళ్ళీ పండగ చేసుకుంటాను కబుర్లు చెప్పుకో వచ్చే సంవత్సరం నువ్వు ఇక్కడికి వస్తావని గ్యారంటీ లేదు ఏదో ఒక రోజు నీ ప్రాణం నీ శరీరాన్ని విడిచిపెడత నీ ఆత్మ అప్పుడు నేరుగా అనే భయంకరమైన పరిస్థితుల్లో వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయి ఏడుస్తూ రొమ్ము కొట్టుకొనిస్తూ అరుస్తూ తండ్రి నేను ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేశాను ప్రభావా మళ్ళీ అవకాశం ఈ ప్రభా నన్ను మళ్ళీ కొండాపురం పంపి ప్రభ్వా నీతి కానీ కోసం బతికేస్తాను ప్రవ్వా అంటే అవకాశం ఉంటుందా పోయినవాడు మరి అన్నాడు నువ్వు తన ఇంటికి రాడు మళ్ళీ వస్తాను ప్రభా మళ్ళీ వెళ్ళిపోతాను ప్రభా మళ్ళీ తీసుకెళ్ళి ప్రభా అసలు నో ఛాన్స్ నో ఛాన్స్ ఒక్కసారి నీ జీవితం పాతాళ వశమైపోయిందా మారలా తిరిగి రావు జాగ్రత్త నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా చిన్నదానమైనా పెద్దదానమైనా ఎవరవైనా సరే దేవుడికి లెక్కలేదు నువ్వు ఎవరైనా ఒకటే ఆయనకి ఆయన దీర్ఘశాంతమును ఆయన సహనమును ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును తృణీకరిస్తున్నావా కాలుతో తన్నుతున్నావా నీ వరం నాకెందుకు అంటున్నావా నువ్విచ్చే వరం నాకెందుకు పో బయటకు అంటున్నావా పోతావు నువ్వే ఆయన వరాన్ని సక్రమంగా స్వీకరించకపోతే ఇస్తానన్నది తీసుకోకపోతే ఆయన ఇస్తానన్నది తీసుకొని తాగకపోతే చచ్చిపోతావు యుగ యుగాలు బాధ అనుభవిస్తావు ఇస్తానన్నది తీసుకోవాలి నేను ప్రపంచానికి వరాన్ని అనుగ్రహించాను తీసుకుంటారా తీసుకోరా మాకొద్దన్న వాళ్ళు ఆల్రెడీ మట్టిలో పడుకున్నారు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము రక్షింపబడుచున్న మనకు మనలో ఊరిడి నీటి బుగ్గ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి చాలామందికి అర్థం కాలేదండి విలువ తెలియలేదండి రక్షణ విలువ తెలియలేదు చాలామందికి దేవుడిచ్చిన వరం విలువ తెలియలేదు చాలామందికి గనుకనే తృణీకరిస్తున్నారు గనుకనే వద్దనుకుంటున్నారు అనుకుంటున్నారు దేవుని కోసం బ్రతికితే ఏం వస్తుంది లోకం కోసం బ్రతికితే సుఖం వస్తుంది అనుకుంటున్నారు ఎంతకాలం సుఖపడతావో సుఖపడు ఇక అక్కడి నుంచి అంత కష్టమే నో సుఖం అసలు సుఖమేముండదు అందుకే చివరి మాటగా ఏమంటున్నాడు చూడండి నీ కాఠిన్యమును రెండు ఐదు రోమపత్రిక రోమపత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చాను నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావో నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావో ఆయన వరాన్ని తృణీకరించి ఆయన మాటను గౌరవించక ఆయన మాటను ప్రేమించక ఆయన ఇస్తున్నటువంటి వరాన్ని గుర్తించక ఆయన ఆలోచన ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును నీవు చేసేదే నీకు లభిస్తుంది నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కొస్తావు వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయించు సత్క్రియను ఈ లోకంలో ఓపికగా చేయించు దేవుని పనులలో ఓపికగా ఉంటూ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధత ఎందు తన ఘటమును కాపాడుకుంటూ దేవునికి విలువనిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవం ఇస్తాడు అయితే భేదాలు పుట్టించి చాలామంది దొంగలు ఉంటారు వాక్యమే చదవాలా చర్చికే వెళ్ళాలా వాక్యం నేర్చుకోవాలా దేవుడి కోసం బతకాలా ఆడుపరలోకి పోలేదా పోలేదా వాక్యం తెలిసా నీకు ఏంటి మాట్లాడుతున్నావు అరవై ఆరు పుస్తకాలను ఏనాడైనా పరిశోధన చేసావా మళ్ళీ నువ్వేదో పెద్ద వాళ్ళలాగా దైవజ్ఞానం తెలిసిన వాళ్ళలాగా బైబిల్ అంతా చదివి నమిలేసి మింగేసిన వాళ్ళలాగా అలా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు ఇలా అనకూడదు అలాగనకూడదు నువ్వెవరు చెప్పటానికే విత్ రెఫరెన్సెస్ మాట్లాడాలి మాట్లాడితే చూపించి బైబుల్లో ఏముందో చెప్పు బైబుల్లో ఏముందో చూపించి చెప్పు నీకదేం తెలీదు కేవలం తప్పించుకోవడానికి ఏవో నాలుగైదు మాటలు మాట్లాడతావు తప్పించుకుంటావు చేసే పనికి మళ్ళీ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు అంటే నీతిని విడిచిపెట్టాడు వీడు అందుకేమంటున్నాడు భేదములు పుట్టించి సత్యమున కనగా వాక్యమునకు లోబడక వాక్యానికి ఎవడు వాక్యం గద్దిస్తుంటే వింటాడు బాగుపడతాడు బ్రతుకు మార్చుకుంటాడు గద్దింపుకు లోబడిన వాడు ఎవడు వాడు దుష్టుడు సత్యమునకు లోబడక వాక్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దుర్నీతికి లోబడు వారి మీదికి లోక సంబంధుల మీదికి వాక్యానికి వ్యతిరేకంగా భేదములు పుట్టించి మాట్లాడే వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును నుక మూడు రోజుల పాటు మహావిజ్ఞానాన్ని మీరు విన్నారు మూడు రోజుల పాటు దేవుడు మీతో మాట్లాడిన మాటలు వాక్యం ద్వారా మీరు విన్నారు ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మిమ్మల్ని ప్రేరేపిస్తుందన్న సంగతి మీకు అర్థమైతే మీ బ్రతుకులు మార్చుకోండి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మీ బ్రతుకులో దేవుడికి చోటు ఇవ్వండి లేట్ చేయకండి లేట్ చేయకూడదు ఇమ్మీడియట్గా మీ బ్రతుకులు మార్చుకోవాలి తండ్రి నీకేది ఇష్టమో అలా నేను ఉంటాను తండ్రి నా దాహం తీర్చే నీకోసం నాకు జీవితాన్ని ఇచ్చిన నీ కోసం నిత్య జీవితాన్ని ఇవ్వడానికి నీ కుమారుణ్ణి నా కోసం ప్రసాదించామన్న సంగతిని గుర్తించిన వాడనై గుర్తించిన దానని నా బ్రతుకును సక్రమ మార్గంలో పెట్టుకుంటాను నీతి మార్గాలలో పెట్టుకుంటాను న్యాయమైన మార్గంలో నేను నడుస్తాను లోకమంతా ఎటుపోయినా నాకు అనవసరం నేను తింటే నా కడుపు నిండుతుంది కాబట్టి నేను నీ ఆహారమును తింటాను నేను చక్కగా నడిస్తే నేను గమ్యానికి చేరుకోగలను గనుక నేను నీ మార్గంలో నడుస్తాను ఇలాంటి ఒక తీర్మానం మన బ్రతుకులో జరగాలి ఏమో రేపే మనం మరణించొచ్చేమో రేపే మన జీవితం ముగిసిపోవచ్చేమో అలా ముగిసిపోయినప్పటికీ ఇలాంటి చక్కటి తీర్మానం మన బ్రతుకులో ఉంటే ప్రియులారా మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఆయనకు నచ్చినదిగా అనేక మందికి ఉపయోగపడేదిగా మారుతుంది లేదా ఎండిపోయిన బావిలా మాడిపోయి మసైపోయి ఎందుకు పనికిరాక ఎవరికీ ఉపయోగపడక నిర్మానుష్యమైన ప్రాంతానికి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతుంది అలాంటి ఒక జీవితం నీకు కావాలనుకుంటున్నావా నీకు నచ్చినట్టుగా బ్రతుకైతే దేవుడిచ్చే ఉన్నతమైన జీవితం కావాలనుకుంటున్నావా దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకు తలవంచండి ప్రార్థన చేసుకుందాం క్రీస్తునంద మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఉన్నతమైన విలువైన మీ మాటలు మాకు వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి ప్రభు తరాలలో యుగాలలో ప్రభు మరుగై ఉన్న మీ మహాజ్ఞానం మీ వరం తరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అలాగే నిలిచి ఉందని ఒకనాడు నావోహ దినములలో ఎలాగైతే మీరు అనుగ్రహాన్ని చూపించారు నేటికి అలాంటి అనుగ్రహాన్ని చూపిస్తున్నారని గమనించి మీ పిల్లలు జాగ్రత్త పడగలిగే ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమేంటి తమను తమ ఆసిగించుకోకుండా వినిన మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ పిల్లల్ని వారి కుటుంబాల్ని చేయమని ఫలింపచేయమని వారి మహోన్నతమైన నామం పేరిటి ప్రార్థనడికి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ వంద

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికీ ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూందలతో కూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట